ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక మహిళా ధ్యాన మహాచక్రం కార్యక్రమాలు. కృష్ణా జిల్లా శ్రీ కనకదుర్గా పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక క్షేత్రంలో 4వ మౌన ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమాలు. ప్రకాశం జిల్లా శ్రీ భక్త ఆంజనేయ స్వామి గుడిలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. తూర్పు గోదావరి జిల్లా కొండాలమ్మ తల్లిగుడిలో ధ్యాన ఆత్మజ్ఞాన బోధనా తరగతులు. హైదరాబాద్ రియల్ విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ధ్యాన సాధన కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లా హనుమగుండ తాలూకా కూడల సంగమలో కర్ణాటక మహిళా ధ్యాన మహాచక్రం కార్యక్రమాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆఫ్ భారత్ ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ఫ్లూట్ గణేష్ బృందం సంగీతనాదంతో అఖండ ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ ప్రేమ్నాథ్, మాస్టర్ నరేంద్ర ఆసూరి, మాస్టర్ అరుణజ్యోతి, పిరమిడ్ పార్టీ నేషనల్ సెక్రటరీ మరియు ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జ్ ఆనంద్, అంజయ్లు తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పత్రిజీ ప్రబోధాలు, మానవాళికి మేల్కొలుపులు సిరీస్లో మొదటి భాగాన్ని బ్రహ్మశ్రీ ప్రేమ్నాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పుస్తక సంకలనకర్త నరేంద్ర మాట్లాడుతూ, పత్రిజీ ఆత్మజ్ఞాన సందేశాలను విశ్వవ్యాప్తం చేయాలనే ఏకైక లక్ష్యంతో రూపొందించామన్నారు. బ్రహ్మశ్రీ ప్రేమ్నాథ్ మాస్టర్ నరేంద్ర కృష్ణి ఎంతగానో కొనియాడారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ధ్యానం ద్వారానే సమస్త మానవాళి తన దుఃఖం నుంచి బయటపడగలదు అంటూ బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యాన సాధన మార్గాన్ని మనందరికీ అందించి మన జీవితాల్ని ప్రతిరోజు దీపావళిగా మార్చేశారు మనందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆదరే పత్రిజీ, ఈ సందేశకులు ఎల్లరూ కేళ్ళబేకు. ఏకంద్రే బ్రహ్మజ్ఞాన ಬೇರೆ ಏನೇ ಇಲ್ಲ. ಪತ್ರಿಸಾರ್ ಸಂದೇಶಗಳೇ ಇವೆಲ್ಲರೂ ಕೇಳಬೇಕು, ಓದಬೇಕು. ಮತ್ತೆ 108 ಸಂದೇಶಗಳು ತೆಲುಗವರು ರಿಲೀಸ್ ಮಾಡಿದರೆ ಕರ್ನಾಟಕ ಪ್ರಕಾಶ್ ಸರ್ ನಾಗಾಂಬಿಕಾ ಮೇಡಮ್ ನಿಂದ 121 ಸಂದೇಶಗಳು ಬಂದಿವೆ. ನ್ಯೂಡೆಲ್ಲಿಲೋ ಪಿಎಂಸಿ ಹಿಂದಿ ಪ್ರಥಮ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ವೇಡಿಕಲು ಅಂಗರಂಗ ವೈಭವಂಗಾ ನಿರ್ವಹಿಸಿದರು. ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಅಂತರ್ಜಾತೀಯ ಸ್ಥಾಯಿಲೋ ಎಂತೋ ಮಂದಿ ಪ್ರಮುಖರು ವಿಚ್ಚೇಸರು. ಪ್ರತಿ ಒಕ್ಕರು ಕೂಡ ಚಕ್ಕಟಿ ಆತ್ಮಜ್ಞಾನಾನ್ನಿ ಅಂದಿಸ್ತು ಹರ್ಷಂ ವ್ಯಕ್ತಂ ಚೇಸರು. ಈ ನೇಪಥ್ಯಂಲೋ ಪಿಎಂಸಿ ಡೈರೆಕ್ಟರ್ ಕೃಷ್ಣಮೋಹನ್ ಗಾರ್ಕಿ ಧ್ಯಾನಬುದ್ಧ ಧ್ಯಾನಕರ್ಣ ಅವಾರ್ಡ್ನಿ, ಸೌಮ್ಯಕ್ಕೆ ಧ್ಯಾನಬುದ್ಧ ಧ್ಯಾನಲಕ್ಷ್ಮಣಿ ಅವಾರ್ಡ್ಸ್ನಿ ಅಂದಜೇಸರು. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ గురు బిఖు సంఘసేన, చీఫ్ మిషనరీ ఫర్ ఇండైరెక్ట్ యాక్సెస్ ఫర్ ది ఢిల్లీ జోన్ రాధేశోడి, పిఎంసి తెలుగు ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ బుద్ధ, పిఎంసి హిందీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ అలేఖ్య శాస్త్రి, పిఎంసి హిందీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు తదితరులు విచ్చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. దేతే రహే దేతే రహే. వి ఆర్ సో 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 వెరీ గ్రేట్ఫుల్ టు దీస్ వండర్ఫుల్ మాస్టర్స్. భాషా ఆయే నా ఆయే, గురు కా వాక్య బ్రహ్మ వాక్య అగర్ హమ్ సహీ మాయనే మే ఉస్కో ఫిజికల్ రూప్ మే దేఖ్ సక్తే హై, యే దోనో హై మాస్టర్స్. ఆజ్ వో తాడిపత్రి సే స్పెషలీ, ఇన్కో నహీ పతా థా ఆజ్ యహాన్ పర్ క్యా హోనే వాలా హై, యే స్పెషలీ హమారే లియే ఏక్ సాల్ కే సెలబ్రేషన్స్ కే లియే ఆయే హై. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. జన్మనిచ్చిన నాన్నకి అమ్మకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి పునర్జన్మ ఇచ్చిన పత్రి సార్కి వేల వేల కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఆల్ ఆఫ్ యు, టుడే ఐ యామ్ ఫీలింగ్ సో హ్యాపీ టు పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ హిందీ టీమ్. మేరే నామ్ సౌమ్య కృష్ణమోహనే, 98 సే మేము ఎటేషన్ కర్ రహే, తబ్ సే
మేరా జీవన్ జ్యాదా జ్యాదా బదలావ్ ఆ గయా హమారా పూరా పరివార్ ఆనంద్ సే జీ రహే ఎక్ బార్ పత్రి సే మే పూచా హమ్ తో ఆనంద్ హో గయా అభి హమారా ధర్మ క్యా హై హమ్ క్యా కామ్ కర్నా హై పహలే పత్రి సార్ బోలా తీన్ వాక్య హై పహలా ధర్మ క్యా హై తో తుమ్ ఆనంద్ సే జీ రహే తో అబ్ క్యా కర్నా హై ధ్యాన్ ప్రచార్ కర్నా హై సభీ కో జాకో యే ఆనంద్ కో ప్రచార్ కర్నా హై దూసరా హై ఇత్నా అచ్చా కార్యక్రమ హోతా హై ఉస్మే జాకే హమారా కామ్ క్యా హై ఓ బ్యాక్గ్రౌండ్ కా వర్క్ క్యా హై సబ్ హమారా హాత్ బిటానా హై మే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మే కామ్ కియా థా 20 ఇయర్స్ కే లియే తబ్ తక్ మేరా ముజ్కో బహుత్ దేశభక్తి థా లేకిన్ జైసే ధ్యాన్ కర్నా షురూ కియా మేరే అందర్ దేశభక్తి సే విస్తార్ హో గయా ఔర్ మేరా పాస్ అభీ ధర్తీ కా భక్తి ఆ గయా తబ్ తక్ మే హిందూ సోచతా థా తబ్ తక్ మే క్షత్రియ సమస్తా తా మే ఆంధ్ర కా సమస్తా తా లేకిన్ జైసే ధ్యాన్ కియా హూ వైసే ఉసీ సమయ మే కృష్ణా జిల్లా బంటుమిల్లిలోని శ్రీ కనకదుర్గా పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక క్షేత్రంలో 4వ మౌన ధ్యాన మహాయజ్ఞ జీవరాశుల పండుగ కార్యక్రమం బంటుమిల్లి పిరమిడ్ ధ్యాన కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ధ్యానులు చక్కటి మౌన ధ్యానం నిర్వహించారు. అనంతరం ఈ యజ్ఞంలో భాగంగా ధ్యాన శాకాహార పిరమిడ్ స్త్రీశక్తి మరియు అహింసాయుత యుగమే సత్యయుగమని తిరిగి ఆ యుగాన్ని పొందాలని గళమెత్తి చాటారు. అందుకు మాంసాహారాన్ని వదిలి శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలని సందర్భంగా పిలుపునిచ్చారు. దయచేసి మా గురువు చెప్పినట్టుగా మానసం మిత్రులారా, దయచేసి మిత్రులారా, కరోనా వచ్చింది 3 సంవత్సరాలు కొన్ని లక్షల మంది తీసుకెళ్ళిపోయింది. ఈ కరోనా తగ్గిందనుకున్నారు, తగ్గల. కరోనా భూమండలం మొత్తం తిరుగుతుంది. కరోనా దేవత భూమండలం మొత్తం ఇలా తిరుగుతుంది. సూర్యుడు ఎలా అయితే తూర్పును ఉదయిస్తూ పడబడ అస్తమిస్తాడో ఇక్కడ మనకు కనిపిస్తాడో కరోనా భూమండలం మొత్తం తిరుగుతుంది. అలా ఇలా తిరుగుతుంది. ఎవరు మాంసం తినేవాళ్ళే ఎవరిని వదలదు. అల్లా భక్తుల్ని అల్లా రక్షించడు. యోసు భక్తులు యేసు కాపాడు. మరి భగవద్గీత భక్తుల్ని కృష్ణుడు కాపాడు. ఇది సత్యం. మిమ్మల్ని కాపాడే నాదులు లేదు ఈ భూమి మీద. ఎందుకంటే నేను వచ్చి చెప్పాను భూములు భూములు చెప్పాను. అల్లా దేవుడు అంటున్నారు. మీరు అల్లా చెప్పుకుంటే వినాలి కదా. ప్రకాశం జిల్లా ఈతముక్కల గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి గుడిలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానబోధకులుగా మాస్టర్ శ్రీనివాసరావు మరియు మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు కాన్షియస్, అన్కాన్షియస్, సూపర్ కాన్షియస్ మైండ్స్ అనే అంశాల గురించి చక్కటి వివరణ అందించారు. అనంతరం వారి స్వీయ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. శ్లోకాన్ని అర్థం చేసుకుని దాన్ని పాటించడానికి వారికి భగవద్గీత అర్థమైంది. ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని దాన్ని జీవితంలో పాటించడం మొదలుపెట్టినట్టయితే వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. పాటించాల్సిన అవసరమే లేకపోతే పవన్ చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా. వారి భగవద్గీత బాగా విన్నాము. పరిపూర్ణానంద స్వామి చెప్పాడు, ఇంకో స్వామి చెప్పాడు, ఇంకో స్వామి చెప్పాడు, విన్నాము. అప్ప భలే చెప్పాడు పరిపూర్ణానంద స్వామి. అది చెప్పడం కొడితే వచ్చేది ఏందమ్మా? దాన్ని వచ్చిందా? వచ్చేది అయితే చెప్పండి. లక్ష సార్లు పావులు తాగితే బలము, వాడి మీద రాసి లక్ష సార్లు చదవండి బలం వచ్చిందా? ఆనందంగా ఆనందం పట్టుకెళ్ళి చదివితే ఆనందం వచ్చేది. ఆనందం నిలబడుతుంది. నీకు పావులు తాగితే బలం అని చదువు లక్ష సార్లు అయితే వచ్చిందా బలం? బలం ఎట్లా వచ్చింది? లోనికి తాగితే వచ్చింది బలం. అంటే నువ్వు దాన్ని ఆచరిస్తే వచ్చింది తప్ప చదివితే వచ్చేది కాదని. నువ్వు కూడా భగవద్గీత 100 సార్లు ఇంటి ఏమొచ్చిందమ్మా? భగవంతుడే నీకు చెప్పింది దేనికి? విని ఆనందపడి సంపటలు పడ్డాయి కాదు కదా. ఆచరణలోకి జ్ఞాన సాధన అనేది ఆచరణలో పెట్టగలిగినప్పుడు మాత్రమే మనం ఉద్ధరించబడతాం. నీకు ఇక్కడికి వచ్చిన వాడు కూడా వాళ్ళ అనుభవంతో కూడా జ్ఞానం నీకు చెప్పగలిగినప్పుడు మాత్రమే నీకు నేను చెప్పేది నా అనుభవ జ్ఞానం. నీ అనుభవ జ్ఞానం కూడా నువ్వు చెప్తే పక్కన కూడా ఉద్ధరించబడతాను నీలా. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన తరగతుల కార్యక్రమాన్ని బొద్దులూరు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ రవిరాజు పాల్గొని అద్భుతమైన సరళమైన అనుభవంతో కూడిన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ ప్రజలకు ధ్యానము శాకాహార ప్రాముఖ్యతను తెలియజేశారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ నినాదాలతో పిరమిడ్ నగర్ పోలేరమ్మ గుడి
వైశ్య బజారు మరియు ఎర్రబల్లిపాలెం వీధుల మీదుగా మహాకరుణ శాఖహార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి, రవిచంద్ర, మహేశ్వర, రాజేశ్వరి, సుప్రజ ఇంకా తదితర ధ్యానులు పాల్గొన్నారు. సాష్టాంగ నమస్కారం చేయవలే చక్కగా సమానంగా ఒక దైవ స్థితిలో ప్రశ్నించి అడగాలి గురువు గారు ప్రేమతో, లేకుంటే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలోని కొండాలమ్మ తల్లిగుడి ఆవరణలో ధ్యాన ఆత్మజ్ఞాన బోధనా తరగతులను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సుబ్బరాజు సమక్షంలో మాస్టర్ పాపారావు దంపతులు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో చక్కటి గీతలాపనతో ధ్యాన శాకాహార విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియజేశారు. చంపి జంతువు మాంసము తింటే ఆ కడుపేమో సమాధేనని హింస ఎన్నడు దయను కోరదు రక్త మాంసమక్షణ మాను సోదరా హింస ఎన్నడు దయను కోరదు రక్త మాంసమక్షణ మాను సోదరా రక్త మాంసమక్షణ మాను సోదరా చంపబడిన జంతువు మాంసము తింటే ఆ కడుపే సమాధవుతుందని నిన్ను నీవు ప్రేమించినట్లు సకల జీవులను ప్రేమించుమయ్యా నిన్ను నీవు ప్రేమించినట్లు సకల జీవులను ప్రేమించుమయ్యా. హైదరాబాద్ ఉప్పల్ రియల్ విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ధ్యాన సాధన మరియు ఆధ్యాత్మిక బోధనా కార్యక్రమాలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వజ్ర సంకల్పం సమావేశంలో ఎండి బాలాజీ సారథ్యంలో ఉద్యోగస్తులకు మాస్టర్ భద్రయ్య ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానము శాకాహారంపై అవగాహన కలిగించారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి విచ్చేశారు. ఈ నేపథ్యంలో గోపాల్ రెడ్డి మాస సందేహాలు తీర్చి వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఏదో వచ్చినా పోయినా విన్నామంటే దాని నుంచి ఏం నాకు నీకు లక్ష్యం లేదు, దాన్ని తెలుసుకోవాలా, దాని ద్వారా నేను పూర్తిగా బయటపడాలా అనే లక్ష్యం లేదు. నువ్వు తెచ్చుకోవచ్చు తాత్కాలికంగానే, మళ్ళీ తాత్కాలికంగానే కదా, మళ్ళీ నువ్వు నిలుపుకొని కూడా నిలుపుకోవచ్చు, నిలుపుకునే కెపాసిటీ కూడా ఉంటుంది, దాన్ని మార్చి పారేసే కెపాసిటీ కూడా ఉంటుంది. నువ్వు స్థితి ఆ స్థితిని పొందినప్పుడు ఎవరు ఆ దానికి పోవాలి. నేను చెప్పేది కాదు, నేను డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు, డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు, హార్ట్ పేషెంట్ దగ్గర పోయినప్పుడు ఆ మేడం ఏం చెప్పినాడో వాళ్ళకి ముఖ్యం, హార్ట్ డాక్టర్ స్పెషలిస్ట్. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ సుబ్బిరెడ్డి విచ్చేశారు.
ఈ సందర్భంగా త్రికరణ శుద్ధి అనే అంశం గురించి వివరించారు. అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఉండే మనస వాచ కర్మన ఈ మూడు ఏ చిలకల మాట అవునా కాదా అని దాన్నే త్రికరణ శుద్ధి అంటారు. మనస వాచ కర్మన నీకు లోపల ఏం ఆలోచన వస్తాయో దాన్నే మాట్లాడు, ఏం మాట్లాడతానో దాన్నే చెయ్యి. అప్పుడు ఆయన ఆనందంగానే వస్తుంది అని చెప్తాడు. మనకేమో వాళ్ళు చెప్పేది తప్పు అని తెలుస్తుంది, మనం అనలేక ఊరికే ఉంటాడు. ఎన్నిసార్లు ఇద్దావు, ఎన్నిసార్లు తలకొడతావు, ఎన్నిసార్లు తప్పక కొడతావు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ సూర్యనారాయణ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయిస్తూ అద్భుతమైన ధ్యాన గీతాలను ఆలపించారు. 12 గంటల లోపల గర్భాధారణ చెందిన వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారంటే కొద్ది వరకు ఎడ్యుకేషన్ వరకు వాళ్ళు ఒక డిజిటల్ అంతర్యంతో ఉద్యోగం చేసుకుంటూ ఏదో నా బతుకుని బతుకాలని వాళ్ళ వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఉంటారు. 12 గంటల నుంచి 3 గంటల లోపల గర్భాధారణ చెందిన వాళ్ళు పూర్తిగా నాయకులై ఉంటారు. రాజకీయ నాయకులు అయ్యి లేదా ఒక స్టూడెంట్ నాయకులు ఏదో ఒక నాయకులు అయితే ఉంటారు. 3 గంటల నుంచి తెల్లారుజాము 3 గంటల నుంచి 6 గంటల లోపల గర్భాధారణ చెందిన వాళ్ళు ఒక యోగి సంబంధం కానీ ఒక మాస్టర్ సంబంధం కానీ అంత దయాలు దయం గురించి తెలుసుకొని చెప్పాలనుకున్నా కానీ వాళ్ళ ఆస్తిగా ఉంటారు. అంటే ఈ 4 రకాలుగా ఉత్తమం గారు ఎదురుదీసి చెప్పారన్నమాట. మహారాష్ట్ర షిరిడీలోని సిద్ధ సంకల్ప మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ షిరిడీ సాయి భక్త సమ్మేళన కార్యక్రమం అంతర్జాతీయ షిరిడీ సాయి భక్త సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.